ఇప్పుడు పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సింది. మన పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, మన తెలంగాణ అధ్యక్షులు సోదరులు కాసాని జ్ఞానేశ్వర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు. సరిగ్గా 41 సంవత్సరాలు పూర్తయి 42 సంవత్సరంలోకి మనం అడుగెడుతున్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన. 41 సంవత్సరాల ప్రస్థానాన్ని మన నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు వాటి విశిష్టత అవన్నీ పెద్దలు వివరిస్తారు. నాకు ఈ సందర్భంగా ఒకటే గుర్తొస్తుంది, ఎన్టీ రామారావు గారు ఈ దేశానికి సంక్షేమాన్ని నేర్పారు, చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో సంపదను ఎట్లా పెంచాలి, పేదలకు ఎట్లా పంచాలి అనేది ఆయన నేర్పారని చెప్పి సందర్భంగా చెప్తూ, మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం ఎన్టీ రామారావు గారు సంక్షేమాన్ని ఆయన నా రోజుల్లో అడిగారు, మేమందరం ఉన్నాం, మీరు సెక్యులరిజమా కమ్యూనిజమా సోషలిజమా అంటే ఆయన అన్నాడు ఏ విధాలు కాదు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, దాన్ని హ్యూమనిజం అని చెప్పిన గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన కార్యక్రమాలన్నీ అనేకం ఉన్నాయి. సార్ గురించి ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను లా చదివేటప్పుడు గ్రాడ్యుయేషన్ అప్పుడు హైదరాబాద్కి రావాలంటే మహబూబ్ నగర్ నుండి కర్ఫ్యూ ఉండేది, ఎప్పుడు ఫోన్లో ల్యాండ్ ఫోన్లో కనుక్కొని కర్ఫ్యూ ఉందా లేదా అని వస్తుంటే. ఇవాళ అట్లాంటి నగరంలో ప్రపంచానికి కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన నగరంగా, వ్యాక్సిన్ తయారయ్యే నగరంగా తీర్చిదిద్దింది హైదరాబాద్ను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, 1982 మార్చి 29న ఆ ఎదురుగుండా కనిపించే చైతన్య రథంలో రాష్ట్రం నలుమూలల 9 నెలల పాటు తిరిగిన తర్వాత 83 జనవరిలో జరిగిన ఎన్నికలలో వచ్చిన ఫలితాల మీద మన సీనియర్స్ అందరికి గుర్తుంటుంది. ఈనాడు పేపర్లో ఒక ఐటమ్ వచ్చింది, ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో సారాంశం ఏమంటే, ఒక త్రాసులో అప్పటి అధికార పార్టీ మొత్తం డబ్బులు ఆభరణాలు వేస్తే ఎన్టీ రామారావు గారు ఇటువైపు ఒక తులసి దళం ఆత్మగౌరవం అనే తులసి దళాన్ని వేస్తే అది గెలిచిందని చెప్పి సందర్భంగా ఆనాటి ఫోటోను కూడా గుర్తు చేసుకుంటూ, ఆత్మగౌరవం నినాదం మరి ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం, ఎస్ ఐ కెన్ డూ, నేను ఏదైనా చేయగలనని చెప్పి నినాదాన్ని ఇచ్చి అదే మన విధానంగా ముందుకు పోతున్న సందర్భంలో 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే ఖమ్మం సభ చేసుకున్నాం, ఇవాళ ఈ కార్యక్రమం జరుపుతున్నాం, రేపు రాబోయే రోజులలో ఇంటింటి తెలుగుదేశాన్ని మరింత పటిష్టం చేసుకొని పునర్నిర్మాణం పూర్వ వైభవం దిశగా అందరం కలిసికట్టుగా మన నాయకుని అడుగుజాడల్లో ఆదేశానుసారం ముందుకు సాగదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు. ధన్యవాదాలు చంద్రశేఖర్ రెడ్డి గారికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు